దేశంలో కానీ రాష్ట్ర చరిత్రలో కానీ మహిళా సాధికారత గురించి మాట్లాడే అధికారం హక్కు కేవలం వైఎస్ఆర్ సిపికి మాత్రమే ఉందని నేను గంటాపదంగా చెప్పగలను అధ్యక్ష. నేను ఒక మహిళా అధ్యక్షురాలుగా పనిచేశాను, మహిళా ఎమ్మెల్యేగా పనిచేశాను. అనేక సంవత్సరాలు మహిళా సమస్యల గురించి అనేక వేదికల మీద కూడా మాట్లాడటం జరిగింది అధ్యక్ష. 17 సంవత్సరాలు నా రాజకీయంలో అనేక వేదికల మీద నేను మహిళా సమస్యల గురించి మాట్లాడటమే కాకుండా మహిళల గురించి ఏం జరిగింది అని చూస్తే ఎన్నికల ముందు మాటలు చెప్పి మహిళలతో ఓట్లు వేయించుకోవడం, ఆ తర్వాత వాళ్ళని మోసం చేయడం, వాళ్ళకి ఇచ్చిన హామీల్ని తుంగలో దొక్కడం మనం చూసాం అధ్యక్ష. మహిళలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలి అన్న చిత్తశుద్ధి ఉన్న వాళ్ళు చాలా అరుదు అని కూడా చెప్పగలను అధ్యక్ష. ఈ 17 నెలల కాలంలో నేను ప్రత్యక్షంగా నా కళ్ళారా చూస్తున్నాను అధ్యక్ష. ఆడబిడ్డకి హామీ ఇస్తే తన కన్న తల్లికి ప్రమాణం చేసినంత పవిత్రంగా భావించి ఈరోజు ప్రతి ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నారు అని అనటంలో ఎటువంటి సందేహం లేదు అధ్యక్ష. ఈరోజు ఇలాంటి మహిళా పక్షపాతి ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డలందరూ కూడా అదృష్టవంతులని చెప్తున్నాను అధ్యక్ష. అలాంటి ముఖ్యమంత్రి గారి దగ్గర మరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా నేను పనిచేయటం నా పూర్వజన్మ సుకృతం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అధ్యక్ష, మహిళల కోసం ఇప్పటి వరకు ఈ భూమి మీద పుట్టిన ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సంక్షేమ పథకాలు, చట్టాలు, నిర్ణయాలు చేసిన రికార్డు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఈ దేశంలో చాలా పార్టీలు ఉన్నాయి అధ్యక్ష, అలాగే చాలా మంది నాయకులు ఉన్నారు అధ్యక్ష, కానీ కొంతమందే ప్రజానాయకులు. అంటే మీకు ఏంటని అనుమానం రావచ్చు అధ్యక్ష, నెక్స్ట్ ఎలక్షన్ల గురించి ఆలోచించే వాళ్ళని రాజకీయ నాయకులు అంటారు అధ్యక్ష, నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచించే వాళ్ళని ప్రజానాయకులు అంటారు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా నెక్స్ట్ ఎలక్షన్ల గురించి ఆలోచించడు అధ్యక్ష, నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచించే ప్రజానాయకుడు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. నెక్స్ట్ జనరేషన్ గురించి ఆలోచించాలి అంటే ఆ నాయకుడికి ఒక విజన్ ఉండాలి అధ్యక్ష. విజన్ అంటే చంద్రబాబు నాయుడు గారి లాగా 420 విజన్ కాదు అధ్యక్ష. విజన్ అంటే టెలివిజన్లలో పబ్లిసిటీ చేసుకోవడం కాదు అధ్యక్ష. విజన్ అంటే టెలిస్కోప్ పెట్టి చూసినంత స్పష్టంగా భావితరాల భవిష్యత్తు కనిపించాలి అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి విజన్ చూస్తే టెలివిజన్లో ఎలా కనిపించాలి, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లాలి, ఏ విధంగా నిజాల్ని అబద్ధాలుగా చూపించాలి, అబద్ధాల్ని నిజాలుగా చూపించాలన్న ప్రయత్నం చేస్తుంటాడు అధ్యక్ష. కానీ జగన్మోహన్ రెడ్డి గారి విజన్ టెలిస్కోప్ లో చూసినంత స్పష్టంగా ఈరోజు ఉజ్వల భవిష్యత్తు అందరికీ కూడా కనిపిస్తుంది అధ్యక్ష. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి విజన్ ఓ విప్లవమైనదని చెప్పచ్చు అధ్యక్ష. ఈ విప్లవం రాష్ట్రంలోని మహిళల తలరాతల్నే మార్చేస్తున్న సువర్ణాధ్యాయంగా మిగిలిపోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఈ జనరేషన్ మాత్రమే కాదు అధ్యక్ష, ఇక మీదట వచ్చే ప్రతి జనరేషన్లోని మహిళలు తిరుగులేని శక్తిగా ఎదిగే గొప్ప సాధికారతను ఈరోజు జగనన్న సాకారం చేసి చూపిస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, మహిళలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా సాధికారత సాధిస్తారో అప్పుడే నిజమైన మహిళా సాధికారత అని గతంలో అనేక సార్లు మనం విన్నాం అధ్యక్ష. కానీ ఈరోజు అది అక్షరాల ఆంధ్రప్రదేశ్లో నిజం చేసి చూపిస్తున్న ఒకే ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని గర్వంగా చెప్పగలను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, మా జగనన్న ప్రతి పథకము మహిళలకే, ప్రతి ప్రయత్నము మహిళా అభ్యున్నతికే అని చెప్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఆకాశంలో సగం, అవకాశంలో సగం, అన్నింటా సగం అని అనేక సందర్భాల్లో అనేక మంది మాట్లాడటం మనం విన్నాం అధ్యక్ష. కానీ ఈరోజు మీరు చూస్తే జగనన్న మాట, ఈ మాటలన్నీ నిజం చేస్తూ గ్రామ వాలంటీర్లలో సగం మహిళలకే ఇచ్చారు అధ్యక్ష. నామినేటెడ్ పదవులు సగం మహిళలకే, నామినేషన్ వర్క్లు సగం మహిళలకే, మార్కెట్ కమిటీలు సగం మహిళలకే, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలలో సగం మహిళలకే ఇచ్చారు అధ్యక్ష. అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు సగం మహిళలకే, ఒక డిప్యూటీ
సీఎం గా మరి పుష్పవాణి గారు మా మహిళా అధ్యక్ష, అలాగే హోమ్ మంత్రి సుచరిత గారు మా మహిళా అధ్యక్ష, 30 లక్షల ఇళ్ల పట్టాలు మా మహిళలకే ఇచ్చారు అధ్యక్ష, 28 లక్షల పక్కా గుహలు కూడా కట్టబోయేది మా మహిళలకే అధ్యక్ష, 43 లక్షల మంది మా మహిళలకే అమ్మఒడి పథకాన్ని ఇవ్వడం జరిగింది అధ్యక్ష, 88 లక్షల మంది మా డ్వాక్రా మహిళలకే వైఎస్ఆర్ ఆసరా ఇవ్వడం జరిగింది అధ్యక్ష, అలాగే 24 లక్షల మంది మా మహిళలకే వైఎస్ఆర్ చేయూత ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష, 90 లక్షల మంది డ్వాక్రా మహిళలు మా మహిళలకే సున్నా వడ్డీ కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష, ప్రతి ఆడబిడ్డని రక్షించే దిశ చట్టం కూడా మా మహిళల కోసమే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు అధ్యక్ష, అలాగే ప్రతి మహిళ పసుపు కుంకుమ కాపాడాలి అన్న ఉద్దేశంతో దశల వారి మద్యపాన నిషేధాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు అధ్యక్ష, ఇలా ఎన్నో పథకాలని చట్టాలను చేసిన వాళ్ళని మనం లీడర్ అనాలా లేకపోతే క్రియేటర్ అనాలా అని ఒకసారి మనం ఆలోచించాలి అధ్యక్ష, నో డౌట్ అధ్యక్ష వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ నాట్ ఓన్లీ ఏ లీడర్ హీజ్ ఏ క్రియేటర్ అని కూడా చెప్పొచ్చు అధ్యక్ష, ఇలాంటి క్రియేటర్ గురించి మహిళలకి ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక చీటర్ ఏ విధంగా మొదటి రోజు నుంచి మాట్లాడుతున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం అధ్యక్ష, తన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు మహిళల్ని గౌరవించడం తెలీదు, మహిళా అభ్యున్నతికి చేసింది ఏమీ లేదు, మహిళల పసుపు కుంకలు నాశనం అయ్యేలాగా ఏ విధంగా బెల్ట్ షాపుల్ని క్రియేట్ చేసి మద్యాన్ని ప్రవహింపజేసి వాళ్ళ జీవితాలు నాశనం చేశారో మనం చూసాం అధ్యక్ష, మహిళల జీవితాలు నాశనం చేసేలాగా కాల్మాని శక్తి రాకెట్లు వాళ్ళ ప్రజాప్రతినిధులతోనే ముందుకు నడిపించడం మనం చూసాం అధ్యక్ష, ఇవన్నీ ఒక ఎత్తైతే కోడలు మగపిల్లాడు కంటే అత్త సంతోషించదాని ఆడదాని పుట్టుకనే ఏ విధంగా హేళన చేసిన ఆ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాటలు బయట మీడియాలో మాట్లాడి వింటే రక్తం సలసలం అయిపోయింది అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థల్ని నాశనం చేశాడంట అధ్యక్ష, ఈరోజు వ్యవస్థల్ని అలాగే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఏం మిగిల్చాడని మేము నాశనం చేయాలో ఒకసారి ఆయన చెప్పాలని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాను అధ్యక్ష, అలాగే జనం పూలకం చోట్లు వేశారంట, వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేశారంట, ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి మీ ద్వారా చెప్తున్నాను అధ్యక్ష, జనం పూనకం చోట్లేదు, వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించి ఓట్లు వేస్తారన్న సంగతి ఆ పెద్ద మనిషికి చెప్పమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష, అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ఫేక్ ముఖ్యమంత్రి అంటున్నారు అధ్యక్ష, ఆయన ఫేక్ ముఖ్యమంత్రి కాదు, చంద్రబాబు నాయుడిని ఆయన పార్టీని కింద నుంచి మీది వరకు షేక్ చేసే ముఖ్యమంత్రి, మొదటి రోజు ఆయనకు అర్థమైంది అధ్యక్ష 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుని ఆయన ఎలా షేక్ అయిపోయి కింద వచ్చి కూర్చున్నాడు, ఆ రోజు ఆయన కింద కూర్చొని ఇలా పైకి మిమ్మల్ని చూస్తుంటే నాకు దూకుడు సినిమా గుర్తొచ్చింది అధ్యక్ష, ఆ సినిమాలో చూస్తే మీరు బ్రహ్మానందం మాటి మాటికి ఆ కెమెరా ఉందనుకొని ముందుకు వచ్చి నా పర్ఫార్మెన్స్ నచ్చినట్టయితే నాకు ఓటేయండి, నాగార్జున గారు నన్నే నమ్మండి నాకే అవార్డు ఇవ్వండి అంటారు, ఆ విధంగా ఆయనకి కరోనా టైంలో జూమ్ కెమెరాల్లో జూమ్ డాన్స్లు వేసి అలవాటు అయిపోయి మీ టేబుల్ దగ్గర ఏదో జూమ్ కెమెరా ఉందనుకున్నట్టున్నాడు అధ్యక్ష, కింద కూర్చొని పైకి చూస్తున్నాడు, అంటే రేపు చంద్రజ్యోతిలో చంద్రనాడులో ఏం ఫోటో రావాలి ఏం హెడ్ లైన్ రావాలని ముందే డిసైడ్ చేసుకొని దానికి తగ్గట్టు ఇక్కడికి వచ్చి నాటకాలు ఆడటమే తప్ప ప్రజా సమస్యల గురించి మాట్లాడాలి, ప్రభుత్వానికి మంచి సలహాలు ఇవ్వాలి, లేదా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసే మంచి కార్యక్రమాలని అభినందించాలి అన్న పెద్ద మనసు ఆయనకి లేకపోవడం చాలా బాధాకరం అధ్యక్ష,